తెలంగాణ భావన పార్ట్ ఎయిట్ చూద్దాం ఇదే చివరి పార్ట్ ఒకసారి పార్ట్ వన్ నుండి పార్ట్ ఎయిట్ వరకు అన్నీ ఒకేసారి చూడడానికి ట్రై చేయండి రెండు మూడు సార్లు రిపీట్ చేయండి అప్పుడే గుర్తుంటాయి లేకుంటే గుర్తుండవు మొదటి క్వశ్చన్ చూద్దాం పంతొమ్మిది అరవై తొమ్మిది జనవరి పంతొమ్మిదిన అఖిలపక్ష సమావేశం ఎక్కడ జరిగింది అని అడుగుతున్నాడు ఎక్కడ ఏర్పాటు చేశారు మరి ఆనంద నిలయంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడం కోసం జీవ నెంబర్ ముప్పై ఆరును విడుదల చేశారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం జీవో నెంబర్ ముప్పై ఆరు ఏ రోజున విడుదలైంది అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై ఒకటిన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అఖిలపక్ష సమావేశం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పంతొమ్మిదిలో తీర్మానించిన అంశాలలో సరికానిది ఏంటిది అని అడుగుతున్నాడు సరికానిది ఏంటి అని అడుగుతున్నాడు తెలంగాణలో నాన్ ముల్కీ ఉద్యోగుల స్థానాల్లో అర్హత కలిగిన ముల్కీలను నియమిస్తారు కరెక్టే ఒకవేళ అర్హత గల వారు లభించకపోతే ఆ పోస్టులను ఖాళీగానే ఉంచి అర్హత గల తెలంగాణ వ్యక్తి లభించిన తర్వాతే భర్తీ చేస్తారు కరెక్టే తక్షణమే అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికి ఇద్దరు సీనియర్ అధికారులను నియమిస్తారు కరెక్టే ఆ తర్వాత నాన్ ములికీలను తొలగించకుండా తెలంగాణ ములికీలకు కొత్త ఉద్యోగాలను సృష్టించి నియమిస్తారు అనేది రాంగ్ కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఏమవుతుంది వన్ టూ త్రీ సరైనవి ఫోర్ సరికాదు నెక్స్ట్ క్వశ్చన్ ఖమ్మంలో రవీంద్రనాథ్ దీక్షను ఏ రోజున విరమించారు ఏ రోజున విరమించారంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై రెండున జనవరి ఎనిమిది నుంచి జనవరి ఎనిమిది నుండి జనవరి ఇరవై రెండు వరకు ఆయన దీక్ష నిర్వహించారు ఖమ్మంలో రవీంద్రనాథ్ నిరహార దీక్షను ఎన్ని రోజులు కొనసాగించారు ఎనిమిది రోజుల నుండి ఇరవై రెండు రోజులు అంటే ఎన్ని రోజులు అవుతుంది ఇరవై రెండు నుంచి ఎనిమిది పోతే పదహారు రోజులు కానీ ఇక్కడ ఆన్సర్ పదిహేను రోజులను ఇచ్చాడు మరి ఏం చేద్దాం మరి అది ఎట్లా పెడదాం పదహారు రోజులను పెడదామా పదిహేను రోజులను పెడదాం ఏది కరెక్ట్ మీరే చెప్పండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ జీవ ముప్పై ఆరులోని అంశాలకు సరికానేది గుర్తించండి అంటున్నాడు పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి నుండి నియమించబడిన నాన్మూలికీలను పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై లోపు బదిలీ చేయాలి కరెక్టే తెలంగాణలో ఖాళీ అయిన స్థానంలో తెలంగాణ ప్రాంతం వారిని నియమించాలి కరెక్టే రెండు కూడా కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం జీవ నెంబర్ ముప్పై ఆరు ఉత్తర్వుల తక్షణ అమలు కార్యకలాపాల పర్యవేక్షణ బాధ్యత ఈ కింది వారిలో ఎవరికి ఇవ్వబడింది ఎవరికి ఇవ్వబడింది మరి ఐజే నాయుడు మరియు ఆర్ విఠలరావు ఎవరెవరు ఐజే నాయుడు మరియు ఆర్ విఠలరావు వీరికి తక్షణ అమలు కార్యకలాపాల పర్యవేక్షణ బాధ్యతలు ఇవ్వడం అనేది జరిగింది ఈ నెంబర్ ముప్పై ఆరుపై ప్రభుత్వ కార్యదర్శి ఎవరు ఎంటి రాజు ఏ రోజున సంతకం చేశారు ఏ రోజున సంతకం చేశారు జనవరి ఇరవై ఒకటన కదా అదే రోజు విడుదలైందనమాట అమలైందని చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ కాలంలో పివి నరసింహారావు చేపట్టిన మినిస్ట్రీ ఏమిటి ఆయన సీఎం కాకముందు ఏ శాఖలో పనిచేశారు అని అడుగుతున్నాడు ఏ శాఖ అనేది విద్యాశాఖ విద్యాశాఖ పివి నరసింహారావు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శంకర్ ఏ రోజున ఎక్కడ మరణించారు మనకు తెలి చెప్పిన ఆల్రెడీ సదాశివపేటలో మరణించాడు అని శంషాబాద్లో మొదటి కాల్పులు జరిగినాయి తర్వాత సదాశివపేటలో కాల్పులు జరిగినాయి మొదటి కాల్పులు ఎవరు మరణించలేదు సదాశివపేటలో మాత్రం మరణించాడు అని మరి సదాశివపేటలో ఏ రోజున మరణించారు సదర్శివపేటలో కాల్పులు అయితే ఇరవై నాలుగు తారీఖున జరిగినాయి కానీ ఆయన మరణించింది ఎక్కడ అంటే మాత్రం అడుగుతాను ఇక్కడ నేను సరిగ్గా గమనించలేదు మరణించింది ఎక్కడ అని అడిగిందో మరణించింది ఎక్కడ అంటే మనం ఉస్మానియా ఆసుపత్రి అని పెట్టాలి ఓకేనా జనవరి ఇరవై ఐదు ఉస్మానియా ఆసుపత్రిలో ఆయన మరణించారు కాల్పులు ఎక్కడ జరిగినాయి అంటే జనవరి ఇరవై నాలుగు సదర్శివపేటలో ఎక్కడ జరిగిన కాల్పులో మరణించిండు అంటే సదర్శివపేట జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జరిగిన కాల్పుల్లో మరణించారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం పాల్వాంచలో కేటీపీఎస్ నుండి రెండు వందల మంది నాన్మూలికీలను ఆంధ్రాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడానికి ఖమ్మం జిల్లాలో పద్నాలుగు రోజుల నిరాహార దీక్ష చేసిన వారు ఎవరు ఎవరు నిరాహార దీక్ష చేసింది పోటు కృష్ణమూర్తి ఓకేనా జనవరి పది నుంచి ఇరవై మూడు వరకు పోటు కృష్ణమూర్తి గారు నిరహార దీక్ష చేశారు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వారిలో ఎవరు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర మ్యాప్ను ఆవిష్కరించారు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర మ్యాప్ను ఎవరు ఆవిష్కరించారు అని అడుగుతున్నారు ఎవరు టి పురుషోత్తమరావు గారు టి పురుషోత్తమరావు గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర మ్యాప్ను ఆవిష్కరించారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రధాని ప్రకటించిన ఎనిమిది సూత్రాల పథకం అమలుకు ఏర్పాటు చేసిన ఉన్నతాధికార సంఘం నందున ప్లానింగ్ కమిషన్ సభ్యుడు ఎవరు ప్లానింగ్ కమిషన్ సభ్యుడు ఆర్ వెంకట్రావు ఆర్ వెంకట్రామన్ సారీ ఎవరు ఆర్ వెంకట్రామన్ ప్లానింగ్ కమిషన్ సభ్యుడు ఎనిమిది సూత్రాల పథకం అమలు కోసం ఏర్పాటు చేసిన ఉన్నత ఉన్నతాధికార సంఘమనందున ప్లానింగ్ కమిషన్ సభ్యుడు ఎవరు అంటే ఆర్ వెంకట్రామన్ ప్రణాళిక అమలుకు ఏర్పాటు చేసిన సంఘం నందుగల సభ్యులు ఎవరు ప్రణాళిక సంఘం అమలుకు ఏర్పాటు చేసిన సంఘం సభ్యులు ఎవరు అని అడుగుతున్నాడు ఎవరు హోంశాఖ సెక్రటరీ రాష్ట్ర ఏజీ ఆర్థిక శాఖ సెక్రటరీ అందరూ కూడా నెక్స్ట్ క్వశ్చన్ శాసన మండలి ఎన్నికల్లో గెలుపొందిన తెలంగాణ సమితి బలపరిచిన ఉద్యమ నేత ఎవరు అని అడుగుతున్నాడు ఇక్కడ ఎవరు మరి ఎస్ వెంకట్రామిరెడ్డి ఎవరు ఎస్ వెంకట్రామరెడ్డి శాసనమండలి ఎన్నికల్లో గెలుపొందిన తెలంగాణవాది ఎస్ వెంకట్రామరెడ్డి ఎవరిపై గెలుపొందారు పోటీలోని కాంగ్రెస్ అభ్యర్థిపై అంటున్నాడు కాంగ్రెస్ ఎవరు ఎస్ వెంకట్రామరెడ్డి ఎవరిపై గెలుపొందారు మరి కోహెడ ప్రభాకర్ రెడ్డిపై గెలుపొందాడు కోహెడ ప్రభాకర్ రెడ్డిపై వెంకట్రామరెడ్డి గెలుపొందాడు డాక్టర్ మర్రిచన్నారెడ్డి తొలిసారిగా ప్రజాసమితి కార్యాలయానికి వచ్చి అభినందించింది ఎవరిని అని అడుగుతున్నాడు ఎవరిని అభి అభినందించారు ఎస్ వెంకట్రామరెడ్డిని ఎస్ వెంకట్రామరెడ్డిని మరియు చిన్నారెడ్డి తొలిసారిగా ప్రజాసమితి కార్యాలయానికి వచ్చి అభినందించారు ప్రత్యేక తెలంగాణ తప్ప వేరే మార్గం లేదన్న కేవీ రంగారెడ్డి పంతొమ్మిది అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై ఏడు నాడి తన ప్రకటనలో ఎన్ని అంశాలను పొందుపరిచారు ఎన్ని అంశాలు ఎనిమిది అంశాలను మన కేవీ రంగారెడ్డి గారు పొందుపరిచారు నెక్స్ట్ క్వశ్చన్ కేవీఆర్ తన ప్రతిపాదనలో ఆంధ్ర తెలంగాణ మంత్రులు ఏ నిష్పత్తిలో ఉండాలన్నారు ఏ నిష్పత్తిలో మరి సిక్స్త్ ఇస్ట్ ఫోర్ నిష్పత్తిలో ఉండాలని అన్నారు నెక్స్ట్ క్వశ్చన్ రక్షణల అమలులో ముఖ్యమంత్రి పొరపాట్లను గమనించి అసహనం వ్యక్తపరిచిన రాష్ట్ర గవర్నర్ ఎవరు రక్షణల అమలులో ముఖ్యమంత్రి పొరపాట్లను గమనించి అసహనం వ్యక్తపరిచిన రాష్ట్ర గవర్నర్ ఎవరు భీమ్సేన్ సచార్ ఎవరు భీమ్సేన్ సచార్ నెక్స్ట్ క్వశ్చన్ కేవీ రంగారెడ్డి తన చారిత్రాత్మక ప్రసంగాన్ని మే ఫస్ట్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఎక్కడి నుండి చేశారు ఎక్కడి నుండి చేశారు చార్మినార్ నుండి తన ప్రసంగాన్ని చేశారు నెక్స్ట్ క్వశ్చన్ పంచాయతీ ఎన్నికలు జరిపిస్తే తెలంగాణ ప్రజల మనస్సు తెలుస్తుందని కేవీ రంగారెడ్డి ఏ సభలో ప్రసంగించారు ఏ సభలో తెలంగాణ కోరికల సభలో మన ప్రజా కేవీ రంగారెడ్డి గారు పంచాయతీ ఎన్నికలు జరిపిస్తే తెలంగాణ ప్రజల మనస్సు తెలుస్తుందని ప్రసంగించారు ఢిల్లీ సమావేశానికి టీపీఎస్ నాయకులను ఒప్పించిన వారు క్రింది వారిలో ఎవరు ఢిల్లీ సమావేశంలో టీపీఎస్ నాయకులను ఒప్పించిన వారు క్రింది వారిలో ఎవరు అనుడుతున్నారు ఎవరు వెంకటేశ్వరరావు పి వెంకటేశ్వరరావు గారు మే ఒకటిన కాల్పునకు నిరసనగా మే రెండు తేదీన అత్యవసర సమావేశం శాసనసభ్యులు మాణిక్రావు ఇంట్లో జరిగింది అత్య అత్యవసర సమావేశం ఎవరింట్లో జరిగింది మాణికరావు ఇంట్లో జరిగింది అయినా మాణికరావు నియోజకవర్గం ఏంటి అని అడుగుతున్నారు అక్కడ ఏంటి మరి తాండూరు తాండూరు నియో నియోజకవర్గం మానూరు మాణిక్రావు గారిది తాండూరు నియోజకవర్గం ఉద్యమకాలంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే మూడవ తేదీన మరణించిన భారత రాష్ట్రపతి ఎవరు ఎవరు మరి జాకిర్ హుస్సేన్ గారు మే మూడున మరణించారు మే నాలుగు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది బాంబుకు బలైన కానిస్టేబుల్ ఎవరు ఫరూక్ కళ్యాణి కానిస్టేబుల్ మే నాలుగున బాంబుకు ఉద్యమకారుల యొక్క నాటుబాంబుకు బలైన కానిస్టేబుల్ మే నాలుగు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సభ నకిరేకల్లో జరిగింది అయినా ఈ సభకు హాజరైన కమ్యూనిస్టు నేతలు ఎవరు ఎవరు నర్రా రాఘవరెడ్డి నరసింహారెడ్డి ధర్మభిక్ష వీళ్ళందరూ కూడా నకిరేకల్లో జరిగిన మన విశాలాంధ్ర సభకు హాజరైన కమ్యూనిస్టు నేతలు మే ఏడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది టిఎన్జిఓలో ఆడిటోరియంలో జరిగిన సభకు అధ్యక్షత వహించిన టిఎన్జిఓ తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు ఎవరు మరి ఎస్ఎన్ఎన్ అట ఎస్ఎన్ఎన్ ఎస్ఎన్ శాసనమండలి ఎన్నికల్లో గెలుపొందిన వెంకటరామరెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నది ఎవరు కాకాని వెంకటరత్నం శాసనమండలి ఎన్నికల్లో గెలుపొందిన వెంకటరామిరెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు ఎందుకంటే వీళ్ళు తెలంగాణ కావాలని అడుగుతున్నారు కదా అందుకని తెలంగాణపై ప్రజాభిప్రాయ సేకరణ చేసింది ఎవరు ఎవరు చేశారు గుండా లక్ష్మణ్ బాహుపూజీ కరెక్టే చిన్నారెడ్డి కరెక్టే మల్లికార్జునరావు రాంగు అచ్చుతారెడ్డి కూడా రాంగు ఏబీ ఇక్కడ కరెక్ట్ అయింది నెక్స్ట్ క్వశ్చన్ భార్గవ కమిటీ నివేదిక సమగ్రంగా లేదని ప్రధాని హామీలను ప్రతిపాదించలేదని తప్పుబట్టిన ప్రాంతీయ కమిటీ అధ్యక్షులు ఎవరు జే చుక్కారావు గారు జే చుక్కారావు గారు భార్గవ కమిటీ నివేదిక సమగ్రంగా లేదని ప్రధాని హామీలను ప్రతిపాదించలేదని తప్పుబట్టిన ప్రాంతీయ కమిటీ అధ్యక్షులు ఆయన ఆంధ్రాలో సామాన్యులు తెలంగాణకు ప్రతికూలం కాదు అధికారంలో ఉన్న కొద్ది మంది ప్రతికూలిస్తున్నారు అని వరంగల్లో సభలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఎవరు వరంగల్ సభలో అన్న ప్రతిపక్ష నాయకుడు ఎవరు అని అడుగుతున్నాడు ఇక్కడ లచ్చన్న చిన్నారెడ్డిని ఉద్యమంలోకి ఆహ్వానిస్తూ రావోయి రావోయి వేర్రి చిన్నారెడ్డి మర్రి చిన్నారెడ్డి అంటూ పాటలు పాడింది ఎవరు సంగం రెడ్డి సత్యనారాయణ ముచ్చాల సత్యనారాయణ మే ఇరవై రెండు టీపీఎస్ బాధ్యతలు చేపట్టిన చిన్నారెడ్డి రెండో దశ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమవుతుందని ప్రకటించారు ఇది ఆల్రెడీ వచ్చిన క్వశ్చనే మే ఇరవై ఆరు పంతొమ్మిది వందల అరవై నా నెక్స్ట్ క్వశ్చన్ మే ఇరవై రెండు పంతొమ్మిది అరవై తొమ్మిది చిన్నారెడ్డికి టీపీఎస్ అధ్యక్ష బాధ్యతలను ఇవ్వడానికి నిరసిస్తూ చిన్నారెడ్డిని పంతొమ్మిది వందల యాభై ఆరులో ప్రజలను మోసం చేసిన వ్యక్తిగా నిందించిన వ్యక్తి ఎవరు పంతొమ్మిది వందల యాభై ఆరులో ప్రజలను మోసం చేసిన వ్యక్తిగా నిందించినది ఎవరు అంటే శ్రీధర్ రెడ్డి అనే పోటీ ప్రజాసమితి ఏర్పాటు చేశాడు కదా చిన్నారెడ్డి అధ్యక్షత బాధ్యతను నిర్వహించిన నిర్వహించినప్పుడు నిరసిస్తూ పోటీ తెలంగాణ ప్రజాసమితిని ఏర్పాటు చేసిన వ్యక్తి మన శ్రీధర్ రెడ్డి పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణ ఉద్యోగులపై జరుగుతున్న అన్యాయాలపై తెలంగాణ రక్షణ ఉద్యమం ప్రారంభించింది ఎవరు అంటే కేఆర్ ఆమోస్ అని చెప్పుకోవచ్చు ఓకేనా భాషా రాష్ట్రాలకు స్వస్తి చెప్పే ప్రసక్తి లేదని ఉప ప్రధాని మొరార్జీ దేశాయ్ మే ఇరవై ఐదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఎక్కడ అన్నారు ఇక్కడ బొంబాయిలో అన్నారు భాషా భాషా రాష్ట్రాలకు స్వస్తి చెప్పే ప్రసక్తి లేదని బొంబాయిలో ఉప ప్రధాని మొరార్జీ దేశాయ్ అన్నారు నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఓయూ విద్యార్థులను రెండు వేలు చీల్చిన వారిలో ముఖ్యులు ఎవరు ఎవరు రెడ్డి జైపాల్ రెడ్డి ఓవి విద్యార్థులను రెండుగా చీల్చిన వ్యక్తి సమైక్యవాదుల అరచకాలకు నిరసనగా రాజీనామా చేసిన అసెంబ్లీ చీఫ్ వీప్ ఎవరు అని అడుగుతున్నారు ఎవరు మరి కె రామచంద్రారెడ్డి ఎవరు కె రామచంద్రారెడ్డి దీనితో పార్టీ ఎయిట్ కూడా అయిపోయింది ఈ బిట్స్ అన్ని ఒకటికి రెండుసార్లు చూడండి అప్పుడే మీకు గుర్తుంటే ఏదో చూసినామా అంటే చూస్తే మాత్రం గుర్తుండదు తీరి చదివాకే బిట్స్ చూడండి బిట్స్ కూడా ఒకటికి రెండుసార్లు చూడండి మర్చిపోకండి ఓకేనా నెక్స్ట్ సమీకరణ దశ గురించి చెప్పుకుందాం లేకపోతే కొన్ని థీరీ పాయింట్స్ చెప్పాలని అనుకుంటున్నా ఎన్నో రోజుల నుంచి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా ఏదో అయితే చూద్దాం సరేనా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ నిప్పు లాంటి నిరుద్యోగి